పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన లక్పతి దీది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల సభ్యులు లక్షాధికారులుగా ఎదగాలి అని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయికి జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు అభివృద్ధి సాధించాలి అని అన్నారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మహిళా సంఘాలకు 66.14 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. లక్పతి దీది ప్రధానమంత్రి మహారాష్ట్రలోని జలగాన్ గ్రామంలో ప్రారంభిస్తున్నారని తెలిపారు. లక్పతి దీది క్రింద స్వయం సహాయక సంఘాలలో ఉన్న పేద మహిళలు అందరినీ లక్షాధికారులుగా చేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా మొదటి విడతగా ప్రతి గ్రామ సంఘానికి 5 చొప్పున జీవనోపాధులను మెరుగుపరిచి లక్షాధికారులుగా చేయటకు ఉద్దేశించడం జరిగిందని అన్నారు. లక్పతి దీది అంటే స్వయం సహాయక సంఘం సభ్యురాల కుటుంబం సంవత్సరంలో 1 లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే విధంగా ఈ పథకం ద్వారా ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల వారికి ఇచ్చిన రుణంతో అభివృద్ధి సాధించాలి అని, సంపద సృష్టికి వ్యాపారాలు, వస్తువులు తయారు యూనిట్లు స్థాపించాలి అన్నారు. గ్రామాలలో నిరుపయోగంగా గల భవనాలు యూనిట్ల స్థాపనకు వినియోగించుకోవాలి అని, రిపేర్లకు యూనిట్ల స్థాపనకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఖర్చు పెట్టి మరి మనం కలెక్టర్ కట్టాలిగా ఉద్దేశం, అదే గవర్నమెంట్ తాలూకా పాలసీ కూడా అదే. లేడీస్ అందరూ మళ్ళా ఎస్ఎన్సీ ఉమెన్స్ వాళ్ళందరూ మీరందరూ డాక్టర్ మహిళలే కదా, సో మీలాంటి వాళ్ళే మోడీ గారితో అచ్చుండి ఆ మహిళ ఎంత బాగా మాట్లాడుతున్నారు. అలా మనం కూడా వెళ్ళాలి ఒకరోజు, ఇక్కడ ఉన్న మహిళలు ఆవిడ వెళ్ళాలి, ఆ ముక్కు పొడుగు పెట్టుకున్న ఆవిడ బాగున్నారు, ఆడేస్తాను వీళ్ళందరూ మహారాష్ట్ర వాళ్ళు ఇలా పెట్టుకున్నారు. మనకు కావాల్సింది అప్పుడు మీరు 10 లక్షలు కూడా తీసుకుంటారు, అప్పు తీసుకొని మళ్ళీ ఇంకో అప్పులు ఇస్తున్నారు. ఈ అప్పుల బిజినెస్ వడ్డీ వ్యాపారాలు కాకుండా ఏదన్నా ఒక స్థిరంగా ఒక సంస్థ లేదంటే ఒక వ్యవస్థగా ఏర్పడదు, దానికి గోల్డ్ అని మార్గాలు ఉన్నాయి, అవి ఎక్కువ అన్వేషించడానికి ట్రై చేయండి. మీ లోకల్ గా చేస్తా అన్నారు, చీపులు కట్టలు చేస్తా అంటున్నారు, బ్రాస్ రాగి ఇత్తడి ఐటమ్స్ చేస్తా అంటున్నారు, సో మీరు ఏదైనా చేయండి. బట్ అది ఆ పెట్టుబడి తోటి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ లాభాలు ఎక్కువ ఆర్జించేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన లక్పతి దీది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల సభ్యులు లక్షాధికారులుగా ఎదగాలి అని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయికి జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు అభివృద్ధి సాధించాలి అని అన్నారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మహిళా సంఘాలకు 66.14 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. లక్పతి దీది ప్రధానమంత్రి మహారాష్ట్రలోని జలగాన్ గ్రామంలో ప్రారంభిస్తున్నారని తెలిపారు. లక్పతి దీది క్రింద స్వయం సహాయక సంఘాలలో ఉన్న పేద మహిళలు అందరినీ లక్షాధికారులుగా చేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా మొదటి విడతగా ప్రతి గ్రామ సంఘానికి 5 చొప్పున జీవనోపాధులను మెరుగుపరిచి లక్షాధికారులుగా చేయటకు ఉద్దేశించడం జరిగిందని అన్నారు. లక్పతి దీది అంటే స్వయం సహాయక సంఘం సభ్యురాల కుటుంబం సంవత్సరంలో 1 లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే విధంగా ఈ పథకం ద్వారా ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల వారికి ఇచ్చిన రుణంతో అభివృద్ధి సాధించాలి అని, సంపద సృష్టికి వ్యాపారాలు, వస్తువులు తయారు యూనిట్లు స్థాపించాలి అన్నారు. గ్రామాలలో నిరుపయోగంగా గల భవనాలు యూనిట్ల స్థాపనకు వినియోగించుకోవాలి అని, రిపేర్లకు యూనిట్ల స్థాపనకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.